బ్రహ్మదేవుడి ప్రార్థన మేరకు శివుడు, పార్వతి ఇద్దరు ఒకరి నుండి ఒకరు విడిపోయారు. ఫలితంగా ఒక పురుషుడు, ఒక స్త్రీ జననం పొందారు. వారి నుండి ఉత్పన్నమైన పురుషుడే మనువు. స్త్రీ పేరు శతరూప. అందరికి నమస్కారం. సో ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు ఒక సపోర్ట్ కింద ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వీడియో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. భూమిలో నుండి బీజాలు అంకురించాయి, పుష్పించి ఫలాలనివ్వసాగాయి. అప్పుడు షోడశీ కరుణతో, తన ప్రోద్బలంతో ప్రకృతి విస్తరించింది. మొక్కలలో జీవాంశ మొగ్గ తొడిగింది, అవే పెరిగి మహావృక్షాలుగా పెరిగాయి. ప్రకృతి పూర్తిగా వికసించి సృష్టిలో జీవాలకు మూలాధారమయ్యింది. ఈ విధంగా దశ మహావిద్యలలో మూడవదైన షోడశీదేవి అవతరించి మహాదేవుడితో కలిసి ప్రకృతికి తొలి రూపాన్ని తీర్చిదిద్దారు. బాలాబ్జస్త దివాకరమితి మిధాం భవ్య ప్రదాం భారతీం ఈషత్ పుల్ల ముఖాం భుజ హితకరే రాశా భగవాన్ దాపహాన్ పాశం వహాం అంకుశం చ వరదం. షోడశీ మాత దివ్యమంగళ స్వరూపం చూడటానికి రెండు కళ్ళు చాలవు. అరణ్య సౌందర్యలహరిపై కళకళలాడుతున్నారు మాత. ఇంతకాలం తరువాత మాత ముఖంలో మందహాసాన్ని చూసే అదృష్టం కలిగింది మాకు. నన్ను షోడశిగా ఆరాధించే వారికి సకల సిద్ధులు సాధించుకోగలుగుతారు. ఎలాంటి దుఃఖాలు వారిని దరికి చేరబోవు. బాలాబ్జస్త దివాకరమితి మిధాం భవ్య ప్రదాం భారతీం ఈషత్ పుల్ల ముఖాం భుజ హితకరే రాశా భగవాన్ దాపహాన్ పాశం వహాం అంకుశం చ వరదం తం బిభ్రతీన్ భూతికాన్ బ్రాంచకీం చతురాన్ భజాకృతికరే భక్త్యా భజే షోడశీం. చెప్పు, ఇంకా నీ మనసులో ఏ విద్య గురించి అయినా ఏవైనా అనుమానాలు కలుగుతున్నాయా? అవును మాత, ఇప్పుడు ప్రపంచం పూర్తిగా రూపు సంతరించుకుంది. భూమి, సూర్యుడు, నీరు, ప్రకృతి అన్నిటినీ ఉత్పన్నం చేశారు కదా మాత. నీ ప్రశ్న ఇలా సగంలో ఆపివేయకూడదు గణేష. దానిని పూర్తిగా వ్యక్తం చెయ్యి. అడుగు 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 గణేష, ఏమడగాలనుకుంటున్నావో. మాత, బ్రహ్మదేవుడు, మహాదేవుడు, నారాయణుడు, పృథ్వీమాత, సూర్యదేవుడు అందరూ తమ కరుణా కటాక్షాలతోనే రూపొందారు. కానీ దేవగణాలు అంటే మన దేవేంద్రుల వారు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణదేవుడు, మన ఋషిగణాలు అంటే దుర్వాస మహాముని, మార్కండేయుల వారు, వారందరి అస్తిత్వాలు ఎలా రూపొందాయి మాత? బుద్ధిమంతుల్లో నువ్వే శ్రేష్ఠుడవు గణేష. ప్రశ్న కూడా ఆలోచించే అడుగుతావు. ఇప్పుడు నా సమాధానం విను గణేష. సృష్టి ఆరంభం జరిగింది గనుక దానిని కొనసాగించే దేవతల అవసరం కలిగింది. ఆ ఆదేశాల మేరకు బ్రహ్మదేవుడు తొలి మానవ సంతానానికి జన్మనిచ్చారు. దక్ష, రుద్ర, సనత్, సనాతన, భృగు, మరిచి, అత్రి, అంగీరథ, అంగీర, పులస్త్య, క్రతు, కశ్యప, సనత్ కుమార, రుద్రి, ప్రతాప, నారదులు ఉత్పన్నమయ్యాక బ్రహ్మదేవుడి ద్వారా మహేశ్వర, అగ్నీశ్వర, రభ్యాన, ఆర్యేస, సుకాలి, సుపుత్క, దివ్యులనే దివ్య గణాలు కూడా ఉద్భవించారు. ఆ తరువాత వారు తన బొటనివేలి ద్వారా జపుడికి జన్మనిచ్చారు.
కానీ బ్రహ్మదేవుడి మానస పుత్రులు సత్వబీజులు, అంటే వంశాభివృద్ధి విషయంలో బలహీనులు. అందువలన సృష్టి విస్తరించడం కోసం ప్రజనాల అవసరం ఏర్పడింది. ప్రజనాన్ని ఇవ్వగల శక్తి బ్రహ్మదేవుడికి లేకపోవడం వల్ల అందువల్ల ఆయన నన్ను మహాదేవుణ్ణి స్తుతించడం ఆరంభించారు. ఆ సమయంలో శక్తి శివుడు ఇద్దరు ఒక్కరుగానే అర్ధనారీశ్వర రూపంలో ఉండేవారు. బ్రహ్మదేవా, మేము తమరి స్తుతికి ప్రసన్నులమయ్యాము. ప్రభు శివ, మాతా శక్తి, నేను ఎవరినైతే ఉత్పన్నం చేశానో వారికి సంతానం, వారు సంతానోత్పత్తి చేయాలి. అందుకు ప్రజనను అత్యంత అవసరం. అది సాధ్యం కావాలంటే ముందు ప్రకృతి శివుడి నుండి విడిపోవాలి. వారి ద్వారా రెండు రకాల మానవులు పుట్టాలి. వారి యొక్క మైథునం ద్వారా సంతాన ప్రాప్తి జరగాలి. ఒకవేళ సృష్టి ఆరంభానికి, దాని కొనసాగింపుకి మేమిద్దరం విడిపోవాల్సి వస్తే మేము సిద్ధంగా ఉన్నాం. బ్రహ్మదేవుడి ప్రార్థన మేరకు శివుడు, పార్వతి ఇద్దరు ఒకరి నుండి ఒకరు విడిపోయారు. ఫలితంగా ఒక పురుషుడు, ఒక స్త్రీ జననం పొందారు. వారి నుండి ఉత్పన్నమైన పురుషుడే మనువు, స్త్రీ పేరు శతరూప. ఆ ఇద్దరికి ప్రియవ్రత, ఉస్తాన పాదులనే ఇద్దరు పుత్రులు జన్మించారు. ఆహుతి, ప్రసూతి, దేవహుతి అనే ముగ్గురు బాలికలు కూడా జన్మించారు. ఇక ఆ ముగ్గురి వివాహం కూడా బ్రహ్మదేవుడి మానస పుత్రులతో జరిగాయి. వారితో మధుర సృష్టి, అంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారా సంతానోత్పత్తి అనే సహజ ప్రక్రియ ఆరంభమయ్యింది. తద్వారా సృష్టి మానవ సంతానం విస్తరించింది. దక్షుడు ప్రసూతి కలయిక ద్వారా అనేక మంది సంతానం ఉత్పన్నమయ్యారు. వారిలో 13 మంది యువతులకు కశ్యప ప్రజాపతితో వివాహం జరిపించారు. ప్రజాపతి దక్షుడు ప్రసూతుల వలన దేవతలు, అసురులు, దానవులు, యక్ష, గంధర్వ, రాక్షస, వృక్ష, అప్సర, సర్పాలు, గోవులు, జెడ్లు, జలచరాలు అంటే నీటి ప్రాణులు, శ్వేనాలు అంటే జంతువులు, ఉభయచరాలు అంటే బేతాళ వంటివి, గరుడు, పక్షులు, పురుగులు, కీటకాలే కాదు, అన్ని రకాల ప్రాణులు కూడా జన్మించాయి. మాతా, అంటే సకల సృష్టి జరిగినట్టే కదా. ప్రకృతి, ప్రాణులు, జంతువులు, దేవ గంధర్వ గణాలందరూ ఉత్పన్నమయ్యారు కదా. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సకల ప్రాణులు ఉండటానికి ధరాతలం ఉంది. లేదు లేదు, కేవలం భూమి ఒక్కటే ఉన్నంత మాత్రాన సృష్టి సంపన్నం కాదు గణేష. ఇప్పుడు చెప్పు, భూమిపై నివసించేది ఎవరు? స్త్రీ పురుష వైవిధ్యాలున్న సకల ప్రాణులు. మిగిలిన వారు, వారి స్థానం ఏమిటి గణేష? దేవతలందరూ ఎవరి భువనంలో వారు నివసిస్తూ ఉంటారు, అది అందరికీ తెలుసు మాత. అంటే అందరూ ఎవరి భువనాలలో వారుంటారు? ఆయా భువనాలను రూపొందించడానికే నా 4వ మహావిద్యా రూపమైన భువనేశ్వరి దేవి రూపాన్ని ధరించాల్సి వచ్చింది. భువనేశ్వరి మాత, నా 4వ మహావిద్య రూపమైన దేవి భువనేశ్వరి రూపం బ్రహ్మాండమంతటికి జన్మనిచ్చినది. చతుర్థ సభువనాలు నాతోనే ఆరంభమవుతాయి, చివరికి నాలోనే లీనమైపోతాయి. నేనే వాటిని రక్షిస్తుంటాను, నేనే రక్షిస్తుంటాను. నేను భువనేశ్వరి రూపాన్ని ధరించిన సమయంలో మహాదేవుడు తన త్రయంబకేశ్వర రూపాన్ని ధరిస్తారు.
దేవి, సమయమాసన్నమైనది. సకల భువనాలను నిర్మించాలి. సకల దేవతలు మహర్షులే కాకుండా వివిధ రకాల గ్రహాంతర వాసులకు కూడా భువనాలు రూపొందించాలి. భువన నిర్మాణ కార్యక్రమంలో ముందుగా బ్రహ్మదేవుడు నివసించడానికి గాను సత్యలోకం ఆవిర్భవించింది. ఇది సకల లోకాలలోనూ ఉన్నతమైన లోకం. ఇక్కడి వాసులు గణేష జనన మరణాలు లేనివారు. ఆ తరువాత అతపోలోకం అవతరించింది. అక్కడ శరీరాలు లేని పుణ్య ఆత్మలు నివసిస్తాయి. అక్కడ నివసించే ఆత్మలన్నీ సత్యలోకాన్ని చేరడానికి నిరీక్షిస్తూ ఉంటాయి. తరువాత జ్ఞానలోకం రూపొందింది. అక్కడ జిజ్ఞాస నిండిన తాపసులు నిరంతరం జ్ఞాన చర్చలు చేస్తుంటారు. దాని తరువాత మహర్లోక ఆవిర్భావం జరిగింది. తపస్సు పరిపక్వమైన తరువాత ఋషులకు మునులకు ఈ భువనంలో స్థానం ఉంటుంది. ఏ మహర్షులైతే ఇక్కడ నివసిస్తారో వారు దేవతలతో సమానమైన శక్తులు కలిగి ఉంటారు. అందువల్ల ఈ లోకంలో సప్త ఋషులు నివసిస్తుంటారు. అనంతరం ఆనందలోకం అంటే స్వర్గలోకం ఉంటుంది. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో ఆల్రెడీ చూసేసి ఉంటే స్కిప్ చేసేయండి ఇక్కడతోనే. అండ్ ఇది ఎవ్రీడే రిపీట్ అవుతుంది కాబట్టి సో అందరికీ చిరాకు అయితే లేస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేస్తే ఏం ప్రాబ్లం లేదు. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో అంతే గైస్, ఇప్పుడు చూసుకుంటే వీడియోలో మీకేం నచ్చిందో, మీరు ఏం అర్థం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఎందుకంటే దానివల్ల ఎంతోమందికి యూజ్ ఉంటుంది గైస్. ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఒకటి నేర్చుకుంటే మీరు ఇంకొకటి నేర్చుకోవచ్చు. సో అది అందరికీ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. అందుకే మీరేం నేర్చుకున్నారో దాని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ ఏమీ లేదు అంటే లైక్ హరహర మహాదేవ అని, జై గణేష అని, జై శ్రీకృష్ణ అని, సో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి గైస్. సో ఎందుకంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో అప్పుడు మన వీడియో అనేది ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది తెలుసుకుంటారు విషయాలు అనేవి. ఎందుకంటే మనం ఈ వీడియో నుంచి చాలా నేర్చుకునేవి లభిస్తాయి కాబట్టి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి వీడియో ఫుల్ స్క్రీన్ పెట్టండి అండ్ లెంత్ ఎక్కువ పెట్టండి అంటున్నారు గైస్. సో అది పెట్టడం కుదరదు గైస్. ఎంతవరకు పెట్టగలమో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఎంతవరకు చేయగలమో అంతవరకే మనం చేయగలము. లేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ కానివ్వండి, కాపీరైట్ క్లెయిమ్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. సో అర్థం చేసుకోండి. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను గైస్. సో ఖచ్చితంగా మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ అయితే తెలియచేయండి. అండ్ అలాగే ఏం నేర్చుకున్నారో అది ఒకటే పెట్టమనైతే చెప్పట్లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సీరియల్ రిలేటెడ్ అవనండి, లేదా ఏదైనా క్వశ్చన్ ఉన్నా కానీ అందులో తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. నేనైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం 99% ట్రై చేస్తాను గైస్. ఇంకా వీడియోస్ గురించి చూసుకుంటే మనం ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ అంటే లైక్ హరహర మహాదేవ అవనియండి. సో మహాదేవుడి గురించి మనం ఎన్నో నేర్చుకుంటాం, లైక్ శివపురాణం ప్రకారంగా తీసింది కాబట్టి. సో చాలా విషయాలు నేర్చుకోవచ్చు కాబట్టి మీరు ఒక లైక్ అయితే చేశారంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. నేనైతే ఈ డివోషనల్ కంటెంట్ మీద వర్క్ చేస్తూనే ఉంటాను గైస్. ఈ ఛానల్స్ కాకపోతే నేను ఇంకా ఓన్గా పెడదామని కూడా అనుకుంటున్నాను. అంటే లైక్ మన సనాతన ధర్మం గురించి అండ్ అలాగే మన దేవుళ్ళ గురించి, ఏంటి లైక్ వాటి వెనకాల ఉన్న రహస్యాల గురించి, ఎన్నో మన సనాతన ధర్మం వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయి దాగి. సో వీటన్నిటి మీద కూడా వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నాను. సో అది చేసిన వెంటనే మీకైతే ఖచ్చితంగా చెప్తాను గాయస్. సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మనమంతా ఒక ఫ్యామిలీ కింద అయితే ఉందాం గాయస్. సో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హరహర మహాదేవ, శంభో శంకర.